డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వార్షిక పరీక్షలు లేదా సంవత్సరాంత పరీక్షలు యాన్యువల్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. ఇవి అంటే ఒక కోర్సు యొక్క విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్వహించేటువంటి ఈ సంవత్సరాంతర పరీక్షలను మనము వార్షిక పరీక్షలు లేదా సంవత్సరాంత పరీక్షలని చెప్తాం, యాన్యువల్ ఎగ్జామినేషన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ ప్రతి కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థుల యొక్క స్థాయిని అంచనా వేయడానికి ప్రధానంగా వీటిని నిర్వహిస్తాము. అలాగనే పైతరగతులకు వెళ్ళడానికి ఇవి వీటిని ఆధారంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 9వ తరగతి వరకు నాన్ డిటెన్షన్ విధానం ఉంది కాబట్టి ఆ విధంగా సంవత్సరాంత పరీక్షలకు ఎక్కువగా ప్రాధాన్యత మనము ఇవ్వడం, అంటే ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది కాదు, విద్యార్థికి పాఠ్యాంశం పూర్తయిన తర్వాత అంటే అందులో పరీక్షలు నిర్వహించిన తర్వాత విద్యార్థుడు ఉత్తీర్ణుడు అయినా కాకపోయినా పైతరగతులకు ప్రమోట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మనం 10వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తాము, అవి బోర్డ్ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి బోర్డు అనేటువంటిది నిర్వహిస్తుంది. కాబట్టి ఆ విధంగా అలాగనే ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తా, ఈ పబ్లిక్ పరీక్షలుగా మనం వాటిని మనం అనుకుంటాం. తర్వాత మనం ఇక్కడ పోతే వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి లేదా సంవత్సరాంత పరీక్షకు సంబంధించినటువంటి లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఈ సంవత్సరాంత పరీక్షలు లేదా వార్షిక పరీక్షలు అనేటువంటివి కోర్సు పూర్తయిన తర్వాత అన్ని సబ్జెక్టులకు ఒకేసారి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఆ విధంగా ఒక కోర్సు కాల వ్యవధిలో విద్యార్థి ఏ సబ్జెక్టులను నేర్చుకుంటాడో ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలను అంటే విషయ అవగాహన పరిశీలించడానికి ప్రధానంగా వీటిని మనం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ పరీక్ష పత్రాలు అనేటువంటివి జిల్లా బోర్డు పరీక్షల బోర్డు అనేటువంటి తయారు చేస్తుంది. తర్వాత ఈ అన్ని పాఠశాలలకు అందించి ఆ విధంగా పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వార్షిక పరీక్షల ఆధారంగా విద్యార్థులకు క్లాసులు లేదా గ్రేడ్లను మనము నిర్ణయిస్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనము ఈ మనకు ఆ విధంగా ప్రస్తుతం గ్రేడ్ రూపంలో మనం మార్కులను విద్యార్థులకు అందిస్తున్నాం, ఆ విధంగా మార్కులు లేదా గ్రేడ్ రూపంలో ఇస్తాం. అలాగనే మనకు డిటెన్షన్ విధానం, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా డిటెన్షన్ విధానం అనేటువంటిది ఉంటే ఎక్కడైతే విద్యార్థి ఏదో ఒక సబ్జెక్టులను లేదా 2-3 సబ్జెక్టులను ఫెయిల్ అయితే ఆ సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా తిరిగి అదే సంవత్సరాన్ని అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే అదే తరగతిలో కూర్చొని మరి ఇంకొకసారి ఆ విధంగా అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా విద్యా లక్ష్యాలు, ప్రమాణాలు వీటన్నిటిని కూడా మనం ఆధారంగా తీసుకొని ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రధానంగా అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆ విధంగా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఆబ్జెక్టివ్ టైప్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్స్, అలాగనే వాటితో పాటు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తామన్నమాట. ఈ పరీక్షలకు లక్ష్యాత్మకత, విశ్వసనీయత, సత్ప్రమాణత అనేటువంటివి కలిగి ఉంటాయి. ఎందుకంటే ఒక బ్లూ ప్రింట్ను నిర్దేశించినటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్న పత్రాలు రూపొందుతాయి కాబట్టి వీటికి సత్ప్రమాణత, విశ్వసనీయత, ఆ విధంగా అన్ని లక్ష్యాత్మకత అనేటువంటివి ఉంటాయి. ఆబ్జెక్టివిటీ, తర్వాత రిలయబిలిటీ, వ్యాలిడిటీ అనేటువంటివి ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. తర్వాత వార్షిక పరీక్షల ప్రయోజనాలు, ఎందుకు ఈ పరీక్షలను నిర్వహించాలనేటువంటి చూస్తే వార్షిక పరీక్షల ఆధారంగా మనం విద్యార్థులు ఆ విద్యా సంవత్సరంలో మొత్తము అభ్యసించినటువంటి అంశాలను మనం మదింపు చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత విద్యార్థుల ఫలిత ఆధారంగా పరీక్షలకు సంబంధించినటువంటి అంటే వారు రాసినటువంటి పరీక్షలకు మార్కులు లేదా గ్రేడ్లను కేటాయించడం జరుగుతుంది. తర్వాత కింది తరగతిలో కనబరిచినటువంటి ప్రతిభ ఆధారంగా పైతరగతులకు ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత విద్యార్థి తమ అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి తోడ్పడతాయి. తర్వాత విద్యార్థులందరూ పైతరగతికి వెళ్ళడానికి ఇవి సన్నద్ధులం చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత కొన్ని పరీక్షల ద్వారా అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్వహించినటువంటి పరీక్షల ద్వారా మనము కొన్ని ఉద్యోగాలకు, వృత్తులకు కూడా వీటిని ఆధారంగా తీసుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ వార్షిక పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులు అంటే క్లాస్ 4th ఎంప్లాయ్ నుంచి తర్వాత అన్ని రకాల ఆ విధంగా స్థాయి ఉద్యోగాలకు, చాలా రకాల స్థాయిల ఉద్యోగాలకు మనము ఆ విధంగా పబ్లిక్ పరీక్షల్లో వచ్చినటువంటి, వార్షిక పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఆ విధంగా వారికి ఉద్యోగాలు ఇవ్వడము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ.